ఇట్లా మరి హఫీజ్ ఖాన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, అంటే మీ ఫాదర్ కానీ మీ ఫోర్ ఫాదర్స్ కానీ ఎవరైనా పొలిటికల్గా ఉన్నారా ఏమన్నా ఆల్రెడీ, అంటే ఎమ్మెల్యేలుగా కానీ లేదంటే ఇంకొకటి ఏదైనా రాజకీయంగా ఏదైనా పదవులు అయితే పొందారు? అంటే పొలిటికల్ ఫ్యామిలీనే చెప్పొచ్చు మీరు, ఎందుకంటే మా తాతగారు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒకసారి ఇండిపెండెంట్గా చేశారు, ఆల్మోస్ట్ ఓన్లీ 2000 ఓట్స్తో ఓడిపోయారు కేఈ మాదన్న గారి పైన. ఇంకోసారి పోటీ చేశారు, అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి వేవ్ ఉండింది. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీట్ ఆయనకు వచ్చింది, తీసుకోలేదు. ఆయన ఫ్రెండ్కే ప్రపోజ్ చేసినారు. మళ్ళీ అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు కర్నూలుకి వచ్చి ఉండినారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన లేదు లేదు మీరు చేయాలా, యూఆర్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అని ఏదో చెప్పారు. ఆయన మాటల్లో వచ్చేసినాడు, పోటీ చేసినాడు. మళ్ళీ అప్పుడు కూడా రాంగ్ డెసిషన్ అది మా ఫ్యామిలీకి, ఓడిపోవడం జరిగింది. కానీ ప్రతి ఎలక్షన్లో కూడా మాది ఒక ప్రత్యేకమైన పాత్ర కర్నూలు రాజకీయాల్లో మాత్రం ఉండింది. అది రాంభూపాల్ చౌదరి గారికి గెలిపించుకోవడంలో కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి, వాళ్ళకందరికీ కూడా తోడుగా నిలబడడంలో కానీ, వాళ్ళు కూడా అంతే మాకు గౌరవం ఇవ్వడం కానీ. కానీ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, ఆయనకు ఉర్దూ యూనివర్సిటీ కోసము, ఉర్దూ జూనియర్ కాలేజ్ కోసము, మా నాన్న ఇక్కడ చాలామంది ఉర్దూ స్పీకింగ్ ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళు 10th అయిపోయిన తర్వాత వాళ్ళకు హయ్యర్ స్టడీస్ కోసం ఎలాంటి అవకాశాలు లేవు అని చెప్పి ఆయన దగ్గరికి ఎప్పటికైతే పోవడం స్టార్ట్ చేశారో, అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి పైన అపారమైన ఒక ప్రేమ గౌరవం అనేది పెరిగింది. అలాగే ముస్లిమ్స్కు రిజర్వేషన్ ఇవ్వడము, ఆ 9 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్నో పోరాటాలు చేసినప్పుడు మా నాన్నగారు కూడా దాంట్లో ఒక మెంబర్గా ఉండడము, ఎన్నోసార్లు అడగడము, ఎన్నో వేదికలపై నుంచి అడగడము, కానీ ఆయన మమ్మల్ని ఈ మా సమాజానికి పట్టించుకోకపోవడము, రాజశేఖర రెడ్డి గారు చూపించిన ప్రేమ ఆప్యత ప్లస్ మా సమాజానికి ఇచ్చిన ఒక భరోసా ఒక అవకాశము, అవన్నీ ఆకర్షణలయ్యి కాంగ్రెస్ పార్టీలోనే ఉండినారు. కానీ ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాలని చెప్పి బయటికి వచ్చారో, ఆ రోజు నుంచే మాకు చెప్పారు, లేదు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సమాజానికి ఇంత చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి కోసము మనము నిలబడ్డం అనేది ఇప్పుడు అవసరము అని చెప్పి. కానీ ఆ రోజు ఖచ్చితంగా మాకు సీటే కావాలా అనే ఆలోచనతో మేము ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు. మేము ఒకటే చెప్పినాం, అన్న మీ నాన్న అంటే మాకు ఇష్టం, మీతో మేము తోడుగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి. సో ఆ రోజు నుంచే కానీ జగనన్న కూడా ఇంటికి రావడం జరిగింది, ఆయన సీటు కోసం నన్ను కన్సిడర్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది, నాకు తిరుగుమని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన్నే పిలిపించి, లేదు కొన్ని రాజకీయ సమీకరణల వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను, నీకు నెక్స్ట్ గవర్నమెంట్ మనది వస్తేనే ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. మనం మాత్రము పార్టీ కోసం లాయల్గా బాస్ కోసము మేము నమ్మింది ఒకటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే పేద బీద బడుగు బలహీన వర్గాల కోసము పనిచేసినారో అదే విధంగా జగనన్న చేస్తారని చెప్పి ఒక ఆ నమ్మకమే మాకు 9 సంవత్సరాలు అన్ని పోరాటాలు అన్ని దీక్షలు అన్ని నిరసనలు అంత పెద్ద ఎత్తున. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో కూడా బలమైన నాయకులు ఉన్నా మేము అంత పోరాటము వాళ్ళపైన చేయగలిగినామంటే అది జగనన్న పైన మాకు ఉండే ఒక అపారమైన నమ్మకం. ఆయన వస్తేనే ఈ వర్గాల వాళ్ళు బాగుపడతారు, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక గట్టి నమ్మకం మాకు ఉంది కాబట్టి అన్ని రోజులు మేము సర్వైవ్ కాగలిగినాం. కానీ హఫీజ్ ఖాన్ బాల్యం నుంచే రాజకీయాల వైపు బాగా ఇంట్రెస్ట్గా చూపేవాడని, ఇటు చదువుకుంటూ రాజకీయాల్లో యాక్టివ్గా తిరిగేవాడని, ప్రధానంగా కోట్ల కుటుంబంతో కానివ్వండి లేదంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ నాయకులతో బాగా తిరిగేవాడు, పనిచేసేవాడు. ఒక ఏదైనా ఒక పని తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని అయిపోయేంత వరకు కూడా నిద్రపోయే మనస్తత్వం కాదని చెప్పేసి బయట చాలామంది చెప్పుకుంటుంటారు, ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా చెప్పాలంటే ఇవన్నీ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకోలేదు, ఈరోజు వరకు నేను కూడా చెప్పలేదు. నేను ఎందుకంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు యాజ్ ఎన్ ఎన్ఆర్ఐ యాజ్ ఎ సెల్ఫ్ మేడ్గా నేను కావాలి, ఎవరిది కూడా నాకు ఒక ఇమేజ్ ఆర్ వాళ్ళ హెల్ప్ నాకు తీసుకోకుండా నేను ఓన్గా డెవలప్ కావాలని చెప్పి ఏ రోజు కూడా డిస్కస్ చేయలేదు. కానీ నిజంగా చెప్పాలంటే నాకు ఆల్మోస్ట్ 6th 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచే రాజకీయాలంటే చాలా ఇష్టము. ఆ రోజు ఎమ్మెల్యేగా రాంభూపాల్ చౌదరి అంకల్ ఉండేవారు, తర్వాత కొత్తగూడ ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ అంతా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసేవాళ్ళు, దాని తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి గారి ఎలక్షన్లో నేను పనిచేశాను, కేఈ కృష్ణమూర్తి గారికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చినప్పుడు అప్పుడు నా ఫస్ట్ స్పీచ్ పొలిటికల్ స్పీచ్ నేను ఆ టైంలో ఇచ్చాను.
సో నిజంగా చెప్పాలంటే మా తాతగారికి, మా మామలకు, మా నాన్నకు చూసి నేను కూడా రాజకీయాల్లో ఉండాలా అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉండింది. కానీ మా నాన్న నాకు చెప్పింది, యుఎస్ పోయిన తర్వాత చెప్పింది ఒకటి ఏమంటే, యుఎస్ పోయిన తర్వాత ఇంకా బాగా స్థిరపడినా కదా, కంఫర్టబుల్గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. అంటే ఇంత యాక్టివ్గా అంటే చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్న హఫీజ్ ఖాన్ సడన్గా యుఎస్కి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే మోటివ్ ఏదైనా బలంగా ఉంది? అంటే మీ ఫాదర్ లైక్ ఇక్కడ రాజకీయాలు వద్దు, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు మీరున్న టైంలో ఎక్కువగా ఇక్కడ ఫ్యాక్షన్ ఎక్కువగా నడుస్తున్నది, బాగా భయంకరంగా ఉంది. సో అటువంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని దూరంగా ఉంచాలనేటువంటి ఒక కోరణంతో ఏమన్నా స్టేట్స్కి ఏమైనా పంపి? మా అమ్మ ఆలోచన అట్లా ఉంది, మా నాన్న మాత్రం ఎప్పుడుకి రాజకీయాల్లో ఉండాలా, మనం నలుగురికి సహాయపడాలా అని చెప్పి చెప్పారు. కానీ మా అమ్మాయి మాత్రము ఎందుకు మాకు ఏం అవసరం ఉంది, అంటే వాళ్ళ నాన్నగారు చాలా పోగొట్టుకున్నారు రాజకీయాల్లో, డబ్బు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా ఇబ్బందులు మేము పడినాము. వాళ్ళ అన్నకు కూడా చాలా ఇబ్బందులు అయినాయి, అంటే మా మామకు కూడా చాలా ఇబ్బందులు అయినాయి. ఏమన్నా ఉంటే నువ్వు ఒక దానాలు ధర్మాలు ఇట్లా చేసుకొని నువ్వు సపోర్ట్ చేయని చెప్పి. కానీ నాన్న ఎప్పుడు ఏం చెప్పేటోడు అంటే, నీ దగ్గర ఎంత డబ్బు ఉందని చెప్పి, నువ్వు ఎంతమందికి నువ్వు హెల్ప్ చేయగలుగుతావు, ఇక్కడ ఇంత పువర్ పీపుల్ ఉన్నారు, ఏం చేస్తావు, అంత సంపాదించుకొని కూడా ఒకరోజు మనం అందరము ఈ ప్రపంచం వదిలేసుకొని పోవాల్సిందే, నీకు ఒక ఇల్లు, ఒక బండి, ఇంత మంచిగా గౌరవము ఉండేటట్టు ఉంటే చాలు. కానీ మనం సమాజానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్లో, ఒక గవర్నమెంట్లో, ఒక పార్టీలో ఉంటేనే చాలామందికి మనం సేవ చేయగలుగుతాము. దానికోసం నువ్వు ఖచ్చితంగా మళ్ళీ రావాలి, నువ్వు ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇదే చేయాలి అని చెప్పి ఆయన చాలా మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత చాలా బాధపడడం కూడా జరిగింది. ఎప్పుడైతే నాకు 14లో సీట్ రాలేదు, 14లో మన ప్రభుత్వము రాలేదు, ఏం చేయాలో తెలియదు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా శివమోహన్రెడ్డి గారు అయిపోయారు, ఎంపీగా పుట్టారెనుక గారు అయిపోయారు, దాని తర్వాత పార్టీకి కూడా నా అంత పెద్దగా నా అవసరం కూడా అంతగా ప్రాధాన్యత కూడా లేదు. అలాంటి టైంలో నేను ఒక మంచిగా ఎదుగుతున్న అబ్బాయిని రాజకీయాల్లో తీసుకొని వచ్చి నేను అన్యాయం చేశానేమో అనే భావనకి కూడా ఆయన వెళ్ళారు మా నాన్న. కానీ మళ్ళీ 2016లో ఎస్వి మోహన్ రెడ్డి గారు పార్టీ మారి అటువైపు వెళ్ళిపోవడము, మళ్ళీ జగనన్న పిలిపించి మనకు బాధ్యతలు ఇవ్వడము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా 24/7 నేను 100% అంకితం అయిపోయి పార్టీ కోసము, ఇటు ప్రజల కోసము ఉండిపోవడము. ఆయన అప్పుడప్పుడు చెప్తుంటాడు, నేను నీకు ఫస్ట్ పంపించి సంతోషపడినా, తర్వాత కొంచెము బాధపడినా, ఇప్పుడు ఈరోజు మళ్ళీ నీ టైం కూడా నాకు దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా బాధపడుతున్నా, కానీ నువ్వు చాలామందికి నువ్వు నీ వల్ల సేవ చేస్తున్నావు, హెల్ప్ చేస్తున్నావు, నీకు నేను ఎక్కడైనా పోతే హఫీజ్ ఖాన్ గారి వాళ్ళ నాన్న అని చెప్పి చెప్పినప్పుడు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. లేదంటే ఒకప్పుడు మొయిస్ ఖాన్ గారి అబ్బాయి హఫీజ్ ఖాన్ అని చెప్పే దగ్గర నుంచి హఫీజ్ ఖాన్ గారి నాన్న అని చెప్పి చెప్పుకునే వరకు వచ్చినావు అంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్తే నాకు కూడా సంతోషం అవుతుంది.